నమస్కారం. ఫిల్మ్ సాంగ్స్ గురించి వచ్చి చెప్తాను. ఫిల్మ్ సాంగ్స్ పాడేటప్పుడు కానీ వేడి మీద వాయించాలి చెప్పాను. మనకి అది సాహిత్యం అంతా తెలియకుంటుంది. ట్యూన్ తెలిస్తే దాన్ని బట్టి పాడడం కానీ వాయించడం కానీ చేయవచ్చు. ఏదైనా వచ్చింది చేయండి, కీబోర్డ్ కాదు లేదా వేణి కాదు, ఏదైనా సరే ముందర ఆ ట్యూన్ బట్టి స్వరాజ్ రాసుకుని దాన్ని బట్టి ప్లే చేయచ్చు. అయితే ఈ మధ్య చాలా వరకు దగ్గర దగ్గర ఈరోజుతో కలిపి 58-60 సాంగ్స్ వరకు స్వరాజ్ పెడుతున్నాను. మొత్తం నొటేషన్ అంతా పాడి కూడా పెడుతున్నాను, ఐడియా వస్తుంది. పాడడం కానీ లేదా వాయించడం కానీ కొన్ని సాంగ్స్తో అయితే వేణి మీద వాయించి కూడా పెట్టాను. ముందర ఆ ట్యూన్ తెలిస్తే ఆ ట్యూన్ చిన్న చిన్న బిట్స్లా కట్ చేసుకుని వాటికి ముందర సరాసు రాసుకుంటే ఈజీగా ఉంటుంది. ముందర సరాసు ఏమిటి వస్తాయి అనేది ముందర మనం ముందర తెలుసుకుంటే మొత్తం సాంగ్ అంతా కూడా చాలా ఈజీ రాస్తాం. కొంచెం పెట్టి వాయించగానే తెలుస్తుంది కదా దానికి ఏమిటంటే సరాసు వస్తాయో చూసుకుంటే, మిగతా అంతా కూడా చాలా ఈజీ. సో ఈ రకంగా అంటే స్కెచ్ అంటే ఒక ఐడియా వస్తుందని చెప్పి పెడుతున్నాను. ఐడియా వస్తే ఈజీగా ప్లే చేయగలిగిన అంత చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉన్నా కానీ ఎగ్జాక్ట్గా నేను అలా పాడలేకపోవచ్చు. చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉన్నా కానీ ఆ సరాసు ఏంటో తెలుసు కాబట్టి మనం ఈజీగా వాయించడం కానీ పాడడం కానీ చేయొచ్చు. సో అందుకని ఈ రకంగా పెట్టాను అనమాట. ఇవి వీలైనంత వరకు అంటే ముందర ఓన్లీ సాంగ్స్ పాడేదే ఫిల్మ్ సాంగ్స్, హిందీ అలాగే తెలుగు అలాగా చాలా పాడాను. అవి కూడా వేర్ చేస్తాను, వేర్ చేసి సెపరేట్ చేసి ఒక ఛానల్ లాగా క్రియేట్ చేస్తాను. అలాగే ఇవి కూడా వీటికి కూడా ఈ నోటేషన్స్ కూడా మొత్తంగా అంటే ఫిల్మ్ సాంగ్స్ అని పాడినవి ఈ నోటేషన్స్ అలాగా సెపరేట్ చేసి పెడదాం అనుకున్నాను. ఇంతకీ చెప్పేది ఏంటంటే స్కెచ్స్ అంటే ఆ సాంగ్ తలక స్కెచ్ రాస్తున్నాం. సో కాబట్టి చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉన్నా కూడా అది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అది చేస్తారు, ప్లే చేస్తారు. ప్లే చేయడం కానీ పాడడం కానీ చేయచ్చు. థ్యాంక్ యూ.